సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడితో విజయవాడలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం నిరసిస్తూ ఈ రోజు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ముట్టడికి విద్యార్థి మరియు యువజన సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఇప్పటికే టీఎన్ఎస్ విద్యార్థి సంఘాల ప్రతినిధులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తీరుపై విద్యార్థి సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. మరోవైపు విద్యార్థి సంఘాల కార్యాలయాలు ఇళ్ల వద్ద పోలీసులు నిఘా ఉంచారు. చెలో తాడేపల్లికి నిరుద్యోగ యువజన విద్యార్థి సంఘాల పిలుపు మేరకు సిపిఐ కూడా ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటోంది. దీంతో నిరుద్యోగుల ముందస్తు అరెస్టులను సిపిఐ నేత రామకృష్ణ ఖండించారు. జగన్మోహన్ రెడ్డి మాట తప్పడం నిజం కాదా అంటూ ప్రశ్నించారు. శాంతియుత ఉద్యమాలపై పోలీసులు ఉక్కుపాదం తగదన్నారు. గత రెండేళ్లుగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని రామకృష్ణ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడితో విజయవాడలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం నిరసిస్తూ ఈరోజు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడికి పలు విద్యార్థి మరియు యువజన సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఇప్పటికే టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ప్రతినిధులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తీరుపై విద్యార్థి సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. మన అప్డేట్స్ విజయవాడ నుంచి మా రిపోర్టర్ అబ్దుల్ అలీం లైవ్ అందించిన సిద్ధుకున్నారు. గుడ్ మార్నింగ్ అలీం, అలీం చెప్పండి. గుడ్ మార్నింగ్ వల్లటి. ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడైతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిందో అప్పటి నుంచి కూడాను పూర్తిగా ఎవరైతే అన్ని పార్టీల నేతలు యువజన నేతలందరూ కూడాను ఖండిస్తున్నారు. కేవలం జాబ్ క్యాలెండర్ అనేది వాలంటీర్ వ్యవస్థని అలాగే అవుట్ సోర్స్ ఉన్న విద్యార్థులను కూడా కౌంటింగ్ లో చూపించి వారి ఉపాధి కల్పించినట్టుగా వైసీపీ ఒక డ్రామా ఆడుతుందని చెప్పి కూడాను వారి తద్దేశన ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఈ రోజు ముఖ్యమంత్రి అటు రాజమండ్రి సంబంధించి పోలవరం ట్రిప్ లో బిజీగా ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా టీడీపీ అంటే ముందస్తు సమాచారం కూడా లేకుండా మెరుపు ఆందోళన చేయడంతో ఇటు పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపిందని చెప్పొచ్చు. అంటే పదుల సంఖ్యలో ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా వందల మందికి ఒక్కసారిగా ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లే దారికి అడ్డుగా ఉన్న బ్యారికేడ్లు దొరికించి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. అంటే ఇదంతా కూడా పోలీసులు ఒక విధంగా ఊహించలేని షాక్ అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కంగారు పట్టిన ఎవరైతే అక్కడ బీట్ పోలీసులు ఉంటారో వారు ఎమ్మటనే తాడేపల్లి పోలీసులకి సమాచారం అందించారు. అప్పటికే విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్డుపై చేరి ఆందోళన చేయడంతో కాసేపు ట్రాఫిక్ జామ్ కూడా అయింది. తెలుగుదేశం పార్టీ చెందిన యువజన విభాగంతో పాటు అటు ఎస్ఎఫ్ఐ డిఎఫ్ఐ విద్యార్థులు కూడాను పెద్ద ఎత్తున ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఇటువంటి సంఘటన జరుగుద్దని ఏమాత్రం కూడా పోలీసులు ఆలోచన లేకపోవడంతో వారు ఒక్కసారిగా యువజనులంతా ఎవరైతే యూత్ లీడర్లంతా ఒకసారి రోడ్డు మీద రావడంతో తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయానికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేయడంతో ఆందోళన పరిస్థితులు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి ఒలేటి. అయితే ఈ సంఘటన మీద సిపిఐ రామకృష్ణ కొద్దిసేపటి క్రితం మీడియాకి ప్రశ్నోత్తరీ రిలీజ్ చేశారు. ఖచ్చితంగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు ఏ విధంగా అరెస్ట్ చేస్తారని చెప్పుడాను అని చెప్పడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడాను విద్యార్థుల ఆరక్షణ ఖండించారు. అంతేకాకుండా వారి వద్ద ఉన్న మొబైల్స్ ఫోన్లు కూడా తీసుకోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జాబ్ క్యాలెండర్ మీద రాష్ట్ర వ్యాప్తంగా రోజుల్లో ఏదైతే చాలా పెద్ద ఎత్తున కూడాను ఆందోళన చేస్తున్నారు. ఉద్యోగ కల్పన కల్పించకపోగా ఏదైతే పాత ఉద్యోగాలు ఉన్నాయో వాటినన్నింటినీ వారే రిక్రూట్మెంట్ చేసినట్టుగా వైసీపీ ప్రభుత్వం ఒక రకమైన ప్రజల్ని పిచ్చివాళ్ళు చేసే విధంగా డ్రామా అవుతుందని చెప్పుడాను టీడీపీ విభజన విభాగం అధ్యక్షుల ఇతరులు కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా తాడేపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు ఒలేటి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు ఒలేటి. రైట్, అసలు విద్యార్థి సంఘాల మెయిన్ డిమాండ్స్ ఏంటి? అసలు ఇప్పుడు సీఎం పర్యటన నేపథ్యంలోని ఈ రోజు చేయాల్సిన అవసరం ఏంటి? అంటే పూర్తిగా కూడాను ఒక రకంగా టీడీపీ ఈ ఉద్యమంతో సక్సెస్ అయిందని చెప్పొచ్చు లేటి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అటు పోలవరం పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఎవరు కూడాను ఉండలేని పరిస్థితి ఉంటుంది. చాలా రిలాక్స్ గా కూడాను పోలీసులు ఉన్న నేపథ్యంలో ఈ రకమైన ఉద్యమం చేయటం వల్ల టీడీపీ యువజన విభాగం సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం చాలా రిలాక్స్ గా ఉన్న పోలీసులకు విధంగా టెన్షన్ గురయ్యే పరిస్థితి నెలకొందంటే అక్కడ పరిస్థితి మీరు చూడొచ్చు. కేవలం 4-5 పోలీసు సిబ్బంది మాత్రమే ఉన్నారు. మీరు వీడియోస్ లో చూసినట్టయితే పెద్ద సంఖ్యలో విద్యార్థి విభాగం
చెందిన నాయకులు ఒక్కసారిగా ఆ ప్రాంతానికి వచ్చి ఆందోళన చేయడంతో ఏమీ పాలిపోని పరిస్థితి ఇటు పోలీసులకు కలిగింది. అయితే మీరు అన్నట్లుగా ముందు నుంచి కూడాను జాబ్ క్యాలెండర్ మీద ఎప్రదంగా అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ సంబంధించిన ఉద్యోగాల సంఖ్య గాని అలాగే 4.5 లక్షల వాలంటీర్ సంబంధించిన లిస్ట్ గాని పూర్తిగా కూడా అందులో చూపించి 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించామని ఒక భ్రమని వైసీపీ క్రియేట్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దానికి బీజం పోశారని చెప్పి కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందు నుంచి కూడా ఏపీఎస్సీ కూడా ఇప్పటివరకు కూడా కొన్ని కేసులకు సంబంధించి కూడా హైకోర్టులో పెండింగ్లు ఉన్నాయి. ఎవరికి కూడా ఉపాధి సరిగ్గా కలగలేదు. ఏదైతే చాలా మందికి టీచర్లకు కూడాను రిక్రూట్మెంట్ ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా జరగలేదు. ఈ నేపథ్యంలో 10 లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పేసి ప్రజల్ని తప్పుదావ పట్టిస్తున్నారని చెప్పి కూడాను ఇక్కడున్న ఎవరైతే టీడీపీ విభాగమే కానీ వామపక్ష నేతలు కానీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే జాబ్ క్యాలెండర్ అనేది కేవలం ఒకటి బోగస్ గా వారు క్రియేట్ చేసే పరిస్థితి ఉంది. ఉద్యోగ కల్పన లేకపోగా ఉద్యోగాలు కల్పించామని చెప్పేసి ప్రజల్ని భ్రాంతి కలిగించేలాగా వైసీపీ ప్రభుత్వం డ్రామా ఆడుతుందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. బోలేటి రైట్, మొత్తం మీద గవర్నమెంట్ వైఖరి ఏ విధంగా ఉంది? అంటే ఈ రోజు ఆందోళన అనేది నిజంగా ఒక షాక్ అని చెప్పొచ్చు. పూర్తిగా కూడా ముఖ్యమంత్రి వేరే టూర్ లో ఉన్నారు. ఈ ప్రాంతం అంతా కూడా ఎవరు కూడా అధికారులు లేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే ప్రస్తుతం ఈ అడావుడి ఉందో ఖచ్చితంగా అటు వైసీపీ నేతల్లో కూడా కొంచెం షాక్ గురి చేసిందని చెప్పొచ్చు. అయితే మొత్తం మీద కూడాను జాబ్ క్యాలెండర్ అంశమే కాదు, ఏదైనా ప్రతి అంశం కూడాను ఇటు వైసీపీ చెందిన నేతలు అన్ని విధాలుగా కూడా ఫెయిల్యూర్ గా కనిపించే పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు సంబంధించిన అంశం మీద కూడా అటు పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇటు జాబ్ క్యాలెండర్ సంబంధించి యూత్ అంతా కూడా ఆందోళన చేసే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వీటికి కౌంటర్ ఇవ్వకపోగా ప్రతి దాడిగా బూతులు తిడుతూ కొంతమంది మంత్రులు కావాలని విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారని చెప్పి కూడా టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఖచ్చితంగా 2 సంవత్సరాలకు పైగా కూడా ఎవరికి సరైన ఉపాధి కల్పించలేదనేది వీరందరూ కూడా ఆరోపించే పరిస్థితి ఉంది. ఓలేటి థ్యాంక్ యూ అలీం. ఇక్కడ మొత్తం మీద ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడితో విజయవాడలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం నిరసిస్తూ ఈరోజు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ముట్టడికి విద్యార్థి మరియు యువజన సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఇప్పటికే టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ప్రతినిధులను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇటు పోలీసు తీరుపై విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. మరోవైపు విద్యార్థి సంఘాల కార్యాలయాలు ఇళ్ల వద్ద పోలీసులు గట్టి నిఘా ఉంచారు. చెలో తాడేపల్లికి నిరుద్యోగ యువజన విద్యార్థి సంఘాల పిలుపు మేరకు సిపిఐ కూడా ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటోంది. దీంతో నిరుద్యోగుల ముందస్తు అరెస్టును సిపిఐ నేత రామకృష్ణ ఖండించారు. జగన్మోహన్ రెడ్డి మాట తప్పటం నిజం కాదా అంటూ ప్రశ్నించారు. శాంతియుత ఉద్యమాలపై పోలీసులు ఉక్కుపాదం తగదన్నారు. గత 2 ఏళ్లుగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని రామకృష్ణ పేర్కొన్నారు. Let's go.